దేవునికి ప్రార్థన చేసే స్థలముగా మారాలి. దురదృష్టం ఏమిటంటే, అన్యులను చూశారా? మన చుట్టూ ఉండేటటువంటి అన్యులను గమనించారా? వారి ఇల్లు ఎంత చిన్న ఇల్లు అయినా సరే ఆ ఇంట్లో ఒక చిన్న గది ఉంటుంది. ఏ గదో చెప్పాలి, ఏ గది? గట్టిగా చెప్పండి, నేను పర్లా. ఇంకొంచెం గట్టిగా. మీ ఇంట్లో ఉందా అడుగుతున్నా, మీ ఇంట్లో ఉందా? అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ మాకున్నదే ఒక గది, మాకున్నది ఒకే ఒక్క గది. ఒకసారి వచ్చి ఒక సహోదరి ఏడుస్తూ చెప్పింది ఏంటి తెలుసా, అన్నా మాకున్నది చిన్న గది అన్నా, నేను నా పిల్లలు ఆ గదిలో పడుకుంటామన్నా, మధ్యరాత్రి మా ఆయన తాగి వస్తాడన్నా, తాగు వచ్చన్నా ఆ గదిలో అడ్డంగా పడుకుంటాడన్నా, అడ్డంగా పడుకుంటాడన్నా, నాకు నా పిల్లలకు పడుకోవడానికి కూడా చోటు ఉండదన్నా, ఒక మూలకు వెళ్ళి మేము ముడుచుకొని పడుకుంటామన్నా, నా భర్త మాత్రం ఆ గదికి అడ్డంగా దున్నపోతులాగా పడుకుంటాడన్నా. ఒకవేళ అటువంటి స్థితిలోనూ ఉన్నావేమో దయచేసి గమనించండి. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు ఒక చిన్న గది ప్రార్థన కోసం ఉండేది. అది ప్రార్థనా గది కాదు, గేమ్స్ ఆడేవాళ్ళం, క్రికెట్ బ్యాట్లు, స్టంప్సు, బాల్సు, నెట్లు, ముగ్గు, ఇవన్నీ మెట్ల కింద చిన్న గది ఉంటుంది కదా, మెట్ల కింద 3 అడుగులు మెట్లు ఉంటాయి. ఆ మెట్ల కింద సాధారణంగా చిన్న గది కడతారు స్టోర్ రూమ్లో పెట్టుకోవడానికి. అదంతా కూడా స్టోర్ రూమే, దాంట్లో అడుగు పెట్టి అడుగు తీసే అవకాశం ఉండదు, ఎందుకంటే అందరూ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన పడేస్తారు అంతే. ఆ బ్యాట్లు పడేస్తారు, స్టంప్స్ పడేస్తారు, గ్లౌజ్ పడేస్తారు, అలా పడేసి వచ్చేస్తారు బయటికి. రాత్రి 10:30-11 గంటలు అయ్యేటప్పుడు అందరూ మా హాస్టల్లో పడుకున్నప్పుడు నేను లేచేవాడిని, నెమ్మదిగా నెమ్మదిగా ఆ చిన్న గదిలోకి వెళ్ళేవాడిని, తలుపు వేసుకునేవాడిని. 3 అడుగులు విడల్పు ఉంటుంది, మరి పొడుగు మెట్ల కింద కాబట్టి ఎంత ఉన్న పెద్దా ఉపయోగం ఉండదు. అక్కడ మోకరించడానికి అవకాశం సరిగా ఉండేది కాదు, ఆ ఎత్తు పల్లాల మధ్య మోకరించేవాడిని. ఫ్యాన్ కానీ, వెలుతురు కానీ, వెంటిలేషన్ కానీ ఉండేది కాదు. అదే చిన్న గదిలో మోకాల మీద పడి గంటలు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒళ్ళంతా తడిచిపోయేది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, పరలోకం నుంచి మాత్రం చల్లని గాలి వీస్తూ ఉండేది. ఈరోజు ఇంత అద్భుతమైన పరిచర్య దేవుడు ఈ దీన సేవకుని ద్వారా, మీ అందరి ప్రేమ ద్వారా, ప్రార్థనల ద్వారా, దేవుని మహాకృప ద్వారా చేస్తున్నాడంటే నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలు అవి. హాస్టల్లో ప్రార్థన చేయడానికి ఒక స్థలము లేనప్పుడు దేవుడు నాకు ఒక స్థలం చూపించాడు. ఏమిటయ్యా అంటే ఒక చిన్న స్టోర్ రూమ్. ఆ తర్వాత మరికొన్ని ఇతర స్టేట్స్కు వెళ్ళినప్పుడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయడానికి అవకాశం లేనప్పుడు ఎన్నిసార్లు బాత్రూంలో నేను మోకరించి, అందరూ స్నానాలు చేసేసిన తర్వాత, ఇంక అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా బాత్రూంలోకి వెళ్ళి మోకరించి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడిను. సహోదరా, అలాగే సహోదరి, నీ ఇంట్లో ఏం జరుగుతుంది? నీ ఇంట్లో ఏం జరుగుతుంది? దేవునికి స్థానముందా? ప్రార్థనకు స్థానముందా? దేవుణ్ణి స్తుతించేటటువంటి మనసు నీకుందా? దేవుణ్ణి కీర్తించేటటువంటి అక్కడ వ్యవస్థ నీ కుటుంబంలో ఉందా? నువ్వు నీ పిల్లలు కలిసి దేవుణ్ణి స్తుతించే ప్రార్థించేటటువంటి కుటుంబ ప్రార్థన ఉందా అడుగుతున్నా. ప్రార్థన చేయడానికి నీకంటూ ఒక చిన్న స్థలాన్ని ఏర్పరచుకున్నావా? తండ్రి, నీ ఇంటిలో ఒక చిన్న స్థలాన్ని నువ్వు ప్రార్థన కోసం ఏర్పాటు చేయి. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయడానికి ఒక చిన్న కార్పెట్టో, ఒక చిన్న చాపో, ఒక చిన్న ప్రత్యేకమైన ప్రార్థన క్లాత్తో నువ్వు ఏర్పాటు చేసుకో. ఎందుకని, నువ్వు ఆ చాప వేస్తున్నావు అంటే మీ ఇంట్లో ఉన్న అందరికి తెలియాలి ఏమని, ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. నువ్వు ఆ కార్పెట్ వేస్తున్నావు అంటే వాళ్ళందరికి తెలియాలి, మనం ఇప్పుడు ప్రార్థన చెయ్యాలి. ఎందుకని, వారికి తెలియాలి ఇది ప్రార్థన చేసే సమయము. నేను నా భార్య నా బిడ్డలు కలిసి ప్రార్థన చేసే సమయంలో ఒక కార్పెట్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్పెట్ మీదకు నేను వెళ్ళాను అంటే నా పిల్లలు, నా భార్య, కుటుంబం అంతా వచ్చి అక్కడ కూర్చోవలసిందే, మోకరించాల్సిందే. దేవుణ్ణి స్తుతించి కలిసి ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరచాలి. ఆ కార్పెట్ దేనికి సూచన అంటే ప్రార్థన చేసే స్థలమునకు సూచన. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మన బిడ్డలకు నేర్పించవలసిన విలువైన పాఠాల్లో ఒకటి, క్రమము తప్పకుండా వారి చేత ప్రార్థన చేయించాలి. మనము ప్రార్థన చేయాలి. ఉందా ప్రార్థన చేసే స్థలము నీ ఇంటిలో?